జపాన్ లాగా ఒక స్వీడన్ స్విట్జర్లాండ్ లాగా తెలంగాణ చేసుకోవచ్చు, పేదరికం లేని తెలంగాణ చేసుకోవచ్చు, నిరుద్యోగం లేని తెలంగాణ చేసుకోవచ్చు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని అనుకున్నా నేను కూడా. కానీ పరిపాలన చూసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ దుర్మార్గులు భయంకరమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక నియంతృత్వ పోకడలో ఒక అవినీతి పాలన చేస్తున్నాడు, ఒక అహంకార పూరిత పాలన చేస్తున్నాడు, ఒక అసమర్థత పరిపాలన చేస్తున్నాడు, ఒక అబద్ధాల పరిపాలన చేస్తున్నాడు. అంటే మామూలుగా గత ముఖ్యమంత్రుల దగ్గర కూడా గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు కూడా అవినీతి ఉండేది. కానీ ఈ మహానుభావుడు కేసీఆర్ వచ్చిన తర్వాత అమాంతంగా అవినీతిని 100 రెట్లు పెంచిండు. సో ఇంత దారుణమా? పాత కాలంలో ఎమ్మెల్యేలు చిన్న చిన్న అనుకుంటే కరప్షన్, ఈరోజు అవినీతి ఎట్లా కనబడుతుంది మనకి? ఇసుక అమ్ముకుంటున్నారు, ఇసుక దందాలు చేస్తున్నారు, ఇసుక ద్వారా గవర్నమెంట్కి పోల్చినటువంటి 1,000 కోట్ల రూపాయల్ని ఈ దుర్మార్గులు ఒక స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేసుకుంటూ దోచేస్తున్నారు. భూమి కబ్జాలు చేస్తున్నారు, భూమి గవర్నమెంట్ భూమి, అసైన్డ్ ర్యాండ్స్, ఇవన్నీ కూడా ధరణి పేరు మీద వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ వనరులని దోచేస్తున్నారు. సో ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే 1,000 కోట్లకు పడగొడుతున్నారు. ఎవరి సొమ్ము ఇదంతా? ఎవరి సంపద ఇదంతా? ఇది మన సంపద కాదా? వీళ్లకు పరిపాలన మీద సోయి ఉంటే ఎంత బాగా పరిపాలన చేసేవాళ్ళు. ఈ మహానుభావులు పాతకాలంలో ముఖ్యమంత్రులు చాలామంది రోజు 30-40 మందిని కలిసేవాళ్ళు, మీలాంటి సామాన్య ప్రజల్ని. బట్ ఈరోజు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 460 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఆగ మేఘాల మీద 6 నెలల్లో ఒక పెద్ద కోట కట్టుకున్నాడు, ప్రగతి భవన్ అని చెప్పేసి. దానికి ఒక పెద్ద గేట్లు పెట్టి 50-60 మంది పోలీసులను పెట్టి లోపలికి ఎవ్వరిని రానియాడు, ఐఏఎస్ ఆఫీసర్ని రానియాడు, ఐపీఎస్ ఆఫీసర్ని రానియాడు, డీజీపీని రానివాడు, చీఫ్ సెక్రటరీని రానివాడు, ఎమ్మెల్యేలను రానివాడు, మంత్రులను రానివాడు. మరి లోపల ఏం చేస్తాడు ఈ మహానుభావుడు అంటే దుర్మార్గపు రాజకీయం చేస్తాడు. వాడిని ఎట్లా తొక్కాలి, నిన్నెట్లా తొక్కాలి, ఆ ఎమ్మెల్యేని ఎట్లా కొనుక్కోవాలి, ఇక్కడ డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి, రాజకీయ వ్యాపారం ఎట్లా చేయాలి, ఇలాంటి దుర్మార్గపు పరిపాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నాడు. సో అందుకనే మాకు కడుపు మండుతుంది. ఎందుకంటే నాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతోమంది దగ్గరనే పనిచేసిన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసిన, రోషయ్య గారి దగ్గర పనిచేసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన, లాస్ట్ మీ మహానుభావుడు కేసీఆర్ దగ్గర పనిచేసిన, ఈ మధ్యకాలంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సలహాదారుగా పనిచేసిన ఇంతమంది ముఖ్యమంత్రులను చూసిన తర్వాత, ఈ పిచ్చి ముఖ్యమంత్రి పరిపాలన చూసిన తర్వాత చాలా వెగటు పుడుతుంది. ఇదేం కర్మరా బాబు తెలంగాణ అని బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ మహానుభావుడు రోజు ఏ డిపార్ట్మెంట్ని అడగడు, ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేయడు, విద్య ఎట్లా అవుతుంది, ఆసుపత్రులు ఎట్లా ఉన్నవి, నిరుద్యోగ ఘోష ఏముంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలనకు ఏం చేద్దాము, పేదల జీవనోపాధులు ఏం చేద్దాము, రైతుల సంగతి ఏం సమస్యలు ఉన్నవి, ఏమీ ఆలోచించాడు. ఏం చేస్తాం ఇదే పరిపాలన అంటే ఏంటంటే రాజకీయాలు చేస్తాడు మహానుభావుడు. ఇప్పుడు ఎంత అసమర్థ పరిపాలన అంటే, ఇందాక మా దోస్తులు చెప్పినట్టుగా రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి, రైతులకు ఇవ్వాలండి. కానీ రైతులకి ఇవ్వకుండా ఈ మహానుభావుడు రైతులకు ఇస్తున్నాడు, కానీ కౌలు రైతులకు మొండి చేయించాడు. సో అట్లాగే రైతులు కాని రైతులకి, సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి 100-100 కోట్లు కట్టే ఆదాయం పన్నులు కట్టే పెద్ద పెద్ద ధనవంతులకి, అట్లాగే విదేశాలలో ఎప్పుడో పోయి అక్కడ ధనవంతులు తయారయ్యి కంపెనీలు పెట్టి వాళ్ళకి ఇక్కడ భూమి ఉందనే నెపంతో వాళ్ళు అడగకపోయినా కానీ రైతు బంధిస్తున్నాడు. అట్లనుకున్నారా మీరు? ఆ డబ్బంతా పోగేసి మనం చూస్తే గత 3 సంవత్సరాల్లో 28,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ రైతులు కానీ రైతులకి అడగకపోయినా బఠానీలాగా మన సొమ్ము పనిచేస్తున్నాడు. అదే 28,000 కోట్లు పెడితే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చేది. అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ధనవంతులకేనా? మన ఆలయం నియోజకవర్గంలో కట్టారా, మన భువనగిరి నియోజకవర్గంలో కట్టారా, స్టేషన్ కనుపూర్లో కట్టారా, జనగామలో కట్టకూడదా? ఎందుకు కట్టకూడదు? డబ్బు లేదనుకుంటున్నారు కదా మేమందరూ కూడా, చాలా డబ్బు మన దగ్గర ఉంది. ఈ మహానుభావుడు చేతుల గుండా, కేసీఆర్ చేతుల గుండా గత 9.5 సంవత్సరాలలో
18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనాయి. దాంట్లో ఒక 6 లక్షల కోట్లు ఖర్చు పెడితే మొత్తము కాన్స్టిట్యూన్సీకి మొత్తం నియోజకవర్గాలకి 119 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎలాంటివి, మనకి అపోలో లాంటివి, యశోద లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇలాంటి ఆలయపాడు లాంటి పట్టణాలకి వచ్చి ఉండేటివి. బట్ ఎందుకు చేయరు వీళ్ళు అంటే పేదలు అంటే లెక్కలేదు, మధ్యతరగతి వాళ్ళు అంటే లెక్కలేదు, ఓటర్లు అంటే లెక్కలేదు. ఓన్లీ ఆయన కుటుంబం బాగుపడాలి, ఆయన చేలగాళ్ళు, ఆయన చుట్టుముకున్నటువంటి మందమాగదులు వాళ్ళు బాగుపడితే చాలు. మేమందంటే నా దగ్గర చాలా డబ్బుంది, ఎలక్షన్లలో డబ్బు పడేసి ఓట్లు కొనుక్కుంటా. అట్లాగే పింఛన్దారులు నాకు ఓటేస్తారు, రైతు బంధు ఇస్తున్నాను కాబట్టి రైతులు ఓటేస్తారు. రైతు బంధు ఓటేస్తే రైతులకు ఇంకా వేరే కష్టాలు ఏం లేవా? 10,000 ఇచ్చి చేతులు దుట్టుకుంటావా? ఈ దేశంలో 28 రాష్ట్రాలలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఎందుకు లేదు పంటల బీమా అంటే, ఒకవేళ పుసుకరానికి నేను చాలామందికి వస్తేనే ఉంది కదా, ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది రైతులకి పంట నష్టం అవుతుంది. మరి పంట బీమా లేకపోతే ఎట్లా వాళ్ళకి అంటే, 10 రూపాయలు సరిపోయిందా? 100,000 రూపాయలు నష్టం వస్తుంది, 2,00,000 రూపాయలు నష్టం వస్తుంది. ఆ రైతుల సంగతి ఏంటిది? కౌలు రైతులకు ఒక రూపాయి కనీసం పంట రుణాలు లేవు, పంట మాఫీ రుణమాఫీ లేదు, అట్లాగే విత్తన సబ్సిడీ లేవు, ఏ సబ్సిడీ లేవు. మామూలు రైతులకు కూడా సబ్సిడీ మొత్తం తీసేసింది, అది వేరే విషయం. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఒక దొంగ పరిపాలన జరుగుతుంది, అవినీతి పరిపాలన జరుగుతుంది. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మళ్ళీ కానీ ఈ మహానుభావులు వస్తే మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే 35 లక్షల మంది నిరుద్యోగులు ఘోషపడతారు, 40 లక్షల మంది చిన్న రైతులు ఘోషపడతారు, 22 లక్షల మంది కౌలు రైతులు ఘోషపడతారు, 20 లక్షల మంది ఇల్లు లేని పేదవాళ్ళు ఘోషపడతారు, 40 లక్షల మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కూలీ చేసుకునే వాళ్ళు కష్టపడతారు, అట్లాగే 60 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్య చదువుతున్నారు. సో వాళ్ళు అందరూ ఘోషపడతారు. ఈరోజు కావాలని దొరకొద్దు, మన పిల్లలకి మన మనవలకి మనవరాలకి విద్య అందొద్దు, వీళ్ళు ఎప్పటికీ పేదరికంలోనే ఉండాలి. వీళ్ళకి విద్య వస్తే క్వశ్చన్ చేస్తారు, రేపు 5,000 ఇచ్చినా 10,000 ఓటు ఇచ్చినా కానీ క్వశ్చన్ చేస్తారు. మేము గెలవము, నా కొడుకు గెలవాడు, నా మనవాడు గెలవాడు, నా మునుమనవాడు గెలవాడు, అందుకని వీళ్ళు ఎప్పటికీ పేదరికంలో ఉండాలని చెప్పేసి స్కూళ్ళను మొత్తం ధ్వంసం చేస్తున్నాడు, కాలేజీలు ధ్వంసం చేస్తున్నాడు, యూనివర్సిటీలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటి వరకు కాలేజీలలో స్కూల్ యూనివర్సిటీలలో 74% ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు పోస్టులు ఖాళీ. 74% ఖాళీగా ఉంటే ఆ యూనివర్సిటీ నడుస్తాయండి? వైస్ ఛాన్సలర్ పోస్ట్ చేయడు, 2 సంవత్సరాలు ఖాళీ పెడతాడు, ఇవంతా కావాలని ధ్వంసం చేస్తున్నాడు. సంపద లేక కాదు, డబ్బు లేక కాదు, ఆయన యొక్క మనిషి యొక్క ఆ బుర్రలో ఏంటంటే, తెలంగాణ ప్రజలను డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలి, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య ఇవ్వాలి, అందరికీ సమానమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఆసుపత్రులు ఇవ్వాలి, అందరికీ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన లేదు. ఇప్పటివరకు 9.5 సంవత్సరాలలో ఒక నిమిషం కూడా పిల్లల విద్య గురించి, యూనివర్సిటీల గురించి ఎప్పుడు రివ్యూ చేయలే అధికారులతోని మంత్రులతోని. ఇప్పటివరకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాని మీద రివ్యూ చేయలేదు. అట్లాగే రైతులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, ఒక్క నిమిషం కూడా రివ్యూ చేయలేదు. అట్లాగే ఆసుపత్రులు ఎట్లా ఉన్నవి, ప్రభుత్వ దవాఖాన్లు ఎట్లున్నవి, వాటిని ఏ రకంగా మనము అంతర్జాతీయ ప్రమాణాలతో ముందు తీసుకపోవచ్చు, అలాంటి రివ్యూ చేయలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అండి? చెప్పండి మీరు దయచేసి. అంటే మాకు అర్థమవుతుంది, ఇది కావాలని కుట్ర చేసుకుంటూ ఈ తెలంగాణని నాశనం పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఎలాగైనా మనం ఈసారి మూడో దఫ రానివ్వండి. దయచేసి మీరు మాకు ఒక విషయం చెప్పండి, మేము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోనే మేము చెప్తున్నాము, వాళ్ళు రకరకాల మీటింగ్లో మాట్లాడే మేము చెప్తున్నాము, మేము కళ్ళకొద్ది చూసే చెప్తున్నాము. ఇవన్నీ రాష్ట్రం అంతా తిరిగి చెప్పమంటారా, లేదు మమ్మల్ని ఇంటికి పోమంటారా హైదరాబాద్కి? మీరేమంటారు, చెప్పమంటారా, ఇంటికి వెళ్ళిపోమంటారా? చెప్పాలి అన్నోళ్ళు చేతండి, చెప్పాలి అన్నోళ్ళు చేతండి. మీరేమంటారు అండి, అరుణ్ వెనకాల ఉన్నారు, చెప్పమంటారా, అందరు చెప్పాలా? దయచేసి మేము చెప్తాము, మా సొంత పైసలు వేసుకుంటున్నాము, నిద్రపోవట్లేదు, సరిగ్గా తిండి తింటలేము, రకరకాల రిస్కులతో మేము పోతున్నాం, ముందుకెళ్తున్నాము. మరి మీరేం చేస్తారు, మీరు కూడా మళ్ళీ 2వ ఉద్యమంలాగా, 2వ తెలంగాణ ఉద్యమంలాగా దయచేసి మీ ఇంట్లోకి చెప్పండి, మీ పక్కోళ్ళకి చెప్పండి, మీ చుట్టాలకు చెప్పండి, మీ దోస్తులకు చెప్పండి, మీ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. ఈసారి మనం కారు గుర్తు కొట్టేయద్దు, అట్లాగే కమలం గుర్తు కూడా కొట్టేయద్దు, దొందే 2 డేంజరస్ పార్టీలే అనే విషయం మీరు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పింఛన్దారులకి పింఛన్ ఏ గమనిస్తారు
స్పందిస్తుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు స్పందిస్తుంది, ఈ విషయాలు చెప్పండి. ఎందుకంటే అబద్ధాలు ఆడుతున్నారు. మాకు ఓటు వేయకపోతే పింఛన్ రాదు, మాకు ఓటు వేయకపోతే రైతు బంధు రాదు. ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వాలు ఆపవు. ఎప్పుడో ఎన్టీ రామారావు పెట్టిన 1983లో 1983లో పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యము ఇప్పుడు కూడా కిలో రూపాయి కిలోకి నడుస్తుంది. ఎవ్వరు కూడా ఇలాంటి స్కీములు మంచి స్కీములు తీయరు. ఆయన మంచి స్కీమ్ పెట్టిండు కానీ ఓట్ల గురించి పెట్టిండు. అందుకనే విర్రబీగి నా దగ్గర అవినీతి డబ్బు ఉంది, నాకు ఆ పింఛన్ ధర లోటేస్తారు, రైతులు లోటేస్తారు, ఒక గర్వంతో ఈ మానవాడు ముందుకు పోతున్నాడు. అందుకనే మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మేము దయచేసి ఈసారి ఈ మూడోసారి రావద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ విషయం మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాము.